Dear students, welcome to my lecture series on vector differentiation part 2. Myself CH Naidu, working as a mathematics lecturer in SVLN's Government Degree College, Bhimanapatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the definition of a scalar point function, vector point function, types of differential operators. First one is gradient of a scalar point function, so divergent of a vector point function, curl of a vector point function, and problems on gradient of a scalar point functions. ఈ రోజు డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే, స్కేలార్ పాయింట్ ఫంక్షన్ని, వెక్టార్ పాయింట్ ఫంక్షన్స్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఎన్ని రకాలు, అవి ఏంటంటే గ్రేడియంటు, డైవర్జెంటు, కర్లు. సో ఈరోజు డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రేడియంటు యొక్క డెఫినేషన్, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్పేటటువంటి మెయిన్ పాయింట్స్. సో వాట్ ఆర్ ద స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్? స్కేలార్ పాయింట్ ఫంక్షన్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఇఫ్ టు ఈచ్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఆఫ్ ఎ రీజియన్ R in the space is associated a unique scalar, it is denoted by phi of p or phi of x, y, z, then phi is called a scalar point function. The set of all the points of the region R together with the set of all values of the function phi is said to be form a scalar field over the region R. ఇక్కడ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, సో టు ఈచ్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఆఫ్ ద రీజన్ ఆర్ ఇన్ ద స్పేస్, అంటే ఒక స్పేస్ లో ఏదైనా ఒక రీజన్ ఆర్ తీసుకుంటే ఆ రీజన్ లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ స్కేలార్, ఒక స్కేలార్, యూనిక్ స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఆ స్కేలార్ ఏ విధంగా ఉంటుంది? ఫై ఆఫ్ పి ఆర్ ఫై ఆఫ్ ఎక్స్ కామ వై కామ జెడ్, అంటే ఒక ఫంక్షన్ లో ఈ పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకేం రావాలి? ఒక స్కేలార్ రావాలి. ఇంకొక పాయింట్ ఆ రీజన్ ఇంకొక పాయింట్ తీసుకుంటే ఇంకొక స్కేలార్ వస్తుంది. అలా ఆ విధంగా రీజన్ లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కి కూడా ఒక యూనిక్ స్కేలార్ ఎగ్జిస్ట్ అయితే ఆ ఫంక్షన్ మనం ఏమంటామంటే సింపుల్ గా స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటాం. ఈ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఈ ఫైవ్ లో వస్తుంటే ఈ సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్, అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ద రీజన్ ఆర్ టుగెదర్ విత్ ద సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ ఫైవ్, అంటే ఒక్కొక్క పాయింట్ ని కూడా మనం ఒక్కొక్క సెట్ లో రాసుకుంటే ఈ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఏంటంటే ఒక ఫీల్డ్ ని ఫామ్ చేస్తాయి ఆ రీజన్ మీద. సో దాన్నే మనం సింపుల్ గా ఏమంటామంటే స్కేలార్ ఫీల్డ్ ఓవర్ ద రీజన్ ఆర్ అంటాం. సో ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ స్కేలార్ అన్నాం. ఈ స్కేలార్ ప్లేస్ లో వెక్టార్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ద టెంపరేచర్ ఫై ఆఫ్ పి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద బాడీ ఈజ్ అ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. సో బాడీలో మనకేమవుతుందంటే టెంపరేచర్ అనేది లో ఏమంటాం మనం సింపుల్ గా స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఇందాక చెప్పిన ఏంటి, ఈ స్కేలార్ ప్లేస్ లో మనకి ఏమవుతుంది, వెక్టార్ ఎగ్జిస్ట్ అయితే అది వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అవుతుంది. సో ఇఫ్ టు ఈచ్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఆఫ్ ద రీజన్ ఆర్ in a space is associated a unique vector, it is denoted by f bar of p or f bar of x, y, z, then f bar is called as a vector point function. The set of all points of the region R together with the set of all the values of the function f bar is said to be form a vector field over the region R. So ee set of all points anevi em avutayi ee region R meeda field ni form chestayi. ఆ ఫీల్డ్ ని మనం ఏమంటామంటే వెక్టార్ ఫీల్డ్ అంటాం. సో ఎగ్జాంపుల్, ద వెలాసిటీ విబార్ ఆఫ్ పి ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్టెన్ రీజియన్ అట్ ఎనీ టైమ్ టీ ఈజ్ ఎ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఇక్కడ వెలాసిటీని మనం సింపుల్ గా ఏమంటాం, ఒక పార్టికల్ యొక్క వెలాసిటీని మనం సింపుల్ గా వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్షియల్ ఆపరేటర్స్? సో డిఫరెన్షియల్ ఆపరేటర్స్ మనకు త్రీ టైప్స్ అని చెప్పాం. సో అందులో ఫస్ట్ వన్ గ్రేడియంట్, సెకండ్ వన్ డైవర్జెంట్, థర్డ్ వన్ కర్ల్. సో ఈరోజు గ్రేడియంట్ గురించి మనం డిఫైన్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం. సో డెఫినేషన్ ఆఫ్ ఎ గ్రేడియంట్,
లెట్ ఫై ఆఫ్ ఎక్స్ వై జెడ్ బి ద డిఫరెన్షియల్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్, దెన్ ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ గ్రేడియంట్ ఆఫ్ ఫై అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై గ్రేడ్ ఫై. దట్ ఈస్ గ్రేడ్ ఫై ఈస్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్. అంటే ఇక్కడ ఫై అనేది ఒక డిఫరెన్షియబుల్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ తీసుకుంటాం. ఫస్ట్ అది స్కేలార్ పాయింట్ ఫంక్షన్ తీసుకోవాలి, అదేమవ్వాలి డిఫరెన్షియబుల్ అవ్వాలి. అయితే అప్పుడు ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్ని మనం ఏమంటామంటే ఈ ఫై అనే స్కేలార్ ఫంక్షన్ యొక్క ఏమంటాం గ్రేడియంట్ అంటాం. సో దీన్ని ఏ విధంగా నిర్ణయం చేస్తుంటే ఇది గ్రేడ్ ఫై ఆర్ డెల్ ఫై అంటాం. ఈ ఆపరేటర్ని డెల్ ఆపరేటర్ అంటాం, డెల్ ఫై. సో డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఫై బై డో జెడ్. ఇక్కడ మీరు ఒకసారి ఈ గ్రేడ్ ఫైన్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఫై అనే ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ తీసుకుంటే గ్రేడ్ ఫై ఏమొచ్చింది మనకు వెక్టార్ పాయింట్ ఫంక్షన్ వచ్చింది. ఎందుకు ఐ బార్ జే బార్ కే బార్ అనే వెక్టార్స్ ఇంక్లూడ్ అయ్యాయి కాబట్టి ఇది వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అవుతుంది. సో ఫై అనే స్కేలార్ తీసుకుంటే గ్రేడ్ ఫై అనేది వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అవుతుంది. నోట్, ఈ ఫై ఈజ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ దెన్ గ్రేడ్ ఫై ఈజ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అవుతుంది. ప్రాబ్లమ్స్, హౌ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ దెన్ ప్రూవ్ దట్ బాక్స్ ఆఫ్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి, ఏ బార్ అనే ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఇచ్చాడు, బి బార్ అనే ఒక స్కేలార్, సి బార్ అనే ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఇచ్చి మనం ఏం చేయాలి, సో గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క బాక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏం రావాలి, ఆన్సర్ జీరో రావాలి. ఓకే, సొల్యూషన్ గివెన్ ఏ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ గ్రేడ్ ఏ ఇస్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో ఏ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఏ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఏ బై డో జెడ్. అంటే ఏంటి, ఏని మనం ఎక్స్ దృష్ట్యా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి, పాక్షిక అవకలనం చేయాలి. అంటే ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత, వన్, వై అండ్ జెడ్ యొక్క డెరివేటివ్ జీరో, ఐ బార్ ఇంటూ వన్ ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ జే బార్ ఇంటూ ఈసారి వై దృష్ట్యా మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ జెడ్ జీరో అయిపోతాయి కాబట్టి జీరో ప్లస్ వన్ ప్లస్ జీరో ప్లస్ కే బార్ ఇంటూ డో ఏ బై డో జెడ్. అంటే ఏంటి, జెడ్ దృష్ట్యా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ వై యొక్క డెరివేటివ్ జీరో, జెడ్ యొక్క డెరివేటివ్ వన్, జీరో ప్లస్ జీరో ప్లస్ వన్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో గ్రేడియంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ ఐ బార్ ఇంటూ డో బి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బి బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బి బై డో జెడ్. ఇక్కడ డో బి బై డో ఎక్స్, డో బి బై డో వై, డో బి బై డో జెడ్ వాల్యూస్ ఫైండ్అవుట్ చేస్తాం. సో డో బి బై డో ఎక్స్ ఏమవుతుంది, టూ ఎక్స్ అవుతుంది. డో బి బై డో వై ఏమవుతుంది, వై స్క్వేర్ యొక్క డెరివేటివ్ టూ వై. డో బి బై డో జెడ్ ఏమవుతుంది, టూ జెడ్ అవుతుంది. ఆ వాల్యూస్ మనం రాస్తాం, ఐ బార్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ టూ వై ప్లస్ కే బార్ ఇంటూ టూ జెడ్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే టూ ఎక్స్ ఐ బార్ ప్లస్ టూ వై జే బార్ ప్లస్ టూ జెడ్ కే బార్. ఓకే, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్. సో గ్రేడియంట్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో సి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో సి బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో సి బై డో జెడ్. ఓకే, ఇక్కడ ఐ బార్ ఇంటూ ఏం చేస్తాం, డో సి బై డో ఎక్స్, ఎక్స్ దృష్ట్యా మనం సో డిఫరెన్షియేషన్ చేద్దాం. సో చేస్తూ ఉంటే ఎక్స్ యొక్క డెరివేటివ్ వన్, వై ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి జీరో, ఇక్కడ ఎక్స్ యొక్క డెరివేటివ్ వన్ కాబట్టి వన్ ఇంటూ జెడ్ జెడ్ అంటే ఏమొచ్చింది, ఫైనల్గా వై ప్లస్ జెడ్ వచ్చింది. ఐ బార్ ఇంటూ వై ప్లస్ జెడ్ ప్లస్ జే బార్ ఇంటూ ఈసారి వై దృష్ట్యా చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ జెడ్ అవుతుంది. సో కాబట్టి జే బార్ ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్. సో కే బార్ ఇంటూ ఈసారి జెడ్ దృష్ట్యా చేస్తే ఏమవుతుంది, వై ప్లస్ ఎక్స్ ఆర్ ఎక్స్ ప్లస్ వై. సో ఇప్పుడు గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి వాల్యూస్ వచ్చే బాక్స్ ఆఫ్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్. సో గ్రేడ్ ఏ యొక్క ఫస్ట్ ఫ్యాక్టర్స్ అంటే కోఎఫిషియెంట్స్ వేసుకుంటాం, వన్ వన్ వన్. సో గ్రేడ్ బి యొక్క కోఎఫిషియెంట్స్ టూ ఎక్స్ టూ వై టూ జెడ్, గ్రేడ్ సి యొక్క కోఎఫిషియెంట్స్ వై ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూస్ వేసాం. దీని యొక్క డిటర్మినెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ వన్ అనే ఎలిమెంట్ కలిగినటువంటి అడ్డు వరుస
వన్ కలిగినటువంటి నిలువర్స్ తీసేస్తే 2x2 మ్యాట్రిక్స్ ఏంటి, 2y 2z, ఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ వై. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2y x + y, దట్ మీన్స్ 2xy + 2y² మైనస్ ఆఫ్ 2z x + z, అంటే ఏమవుతుంది 2xz, అంటే -2xz -2z² ఆ వాల్యూస్ వేస్తాం. -1 × సో రిమైనింగ్ ఇది కలిగిన అడ్డు వరుస నిలువర్ తీసి వేస్తాం. మొత్తం ఇది సింపుల్వై చేస్తే ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2xy ఉంది, ఇక్కడ మైనస్ అప్లై చేస్తే -2xy, ఇక్కడ +2y² ఉంది, -2y² ఉంది, -2xz ఉంది, ఇక్కడ +2xz ఉంది, -2z² ఉంది. సో మైనస్ ఆఫ్ -+2z² ఇలా అన్ని వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి మిగిలేది 0. సో కాబట్టి సో బాక్స్ ఆఫ్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ప్రాబ్లం, ఈ 5 = 2xz⁴ - x²y, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మాడ్ ఆఫ్ i⁻∂ϕ/j⁻∂ϕ/k⁻∂ϕ/z(2 - 2, 1). ఈ వాల్యూ వద్ద ఏం కట్టమండు, మాడ్ గ్రేడ్ ఫైవ్, అంటే గ్రేడ్ ఫైవ్ ముందు మనం ఫైండ్అవుట్ చేస్తాం, ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం, వచ్చేటటువంటి వాల్యూకి మాడ్యులస్ అనేది ఫైండ్అవుట్ చేస్తాం. సో గివెన్ 5 = 2xz⁴ - x²y, గ్రేడ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బై డెఫినేషన్ i⁻∂ϕ/x + j⁻∂ϕ/k⁻∂ϕ/z. సో ఇక్కడ డో ఫై బై డో ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ఎక్స్ దృష్ట్యా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 2z⁴, ఈ x² యొక్క డెరివేటివ్ 2x, కాబట్టి -2xy. సో వై దృష్ట్యా చేస్తే ఏమవుతుంది, ఇది వై లేదు కాబట్టి 0, వై యొక్క డెరివేటివ్ 1 కాబట్టి -x². జెడ్ యొక్క డెరివేటివ్ చేస్తే జెడ్ దృష్ట్యా ఇక్కడ ఏమవుతుంది, z⁴ అంటే 4z³, అంటే 8xz³, ఇందులో జెడ్ లేదు. ఈ వాల్యూస్ మనం ఇందులో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకు ఇది వస్తుంది, గ్రేడ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు 2z⁴ - 2xy (i⁻)-x²j⁴ + 8xz³k⁴. సో గ్రేడ్ ఫైవ్ ఎట్ 2 - 2, 1, ఈ వాల్యూ వద్ద గ్రేడ్ ఫైవ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏంటి, సింపుల్గా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనం దీన్ని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 10i⁻-4j⁴ + 16k⁴. మనకి నెక్స్ట్ ఏం కావాలి, మాడ్ గ్రేడ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు √10² - 4² + 16² 10² means 100, 4² means 16, 16² means 256. ఇది యాడ్ చేస్తే √372. సో థర్డ్ వన్, ప్రూవ్ దట్ గ్రేడియంట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు r⁻/r. ఇఫ్ r⁻ ఈజ్ ఈక్వల్ టు xi⁻/yj⁻/zk⁻ అండ్ మాడ్ r⁻ ఈజ్ ఈక్వల్ టు r, అంటే మాడ్ r⁻ ని దేనిచే రిప్రజెంట్ చేశాడు, r చే రిప్రజెంట్ చేశాడు. ఎందుకు, r⁻ అనేది స్కేలార్, ఇది వెక్టార్ అయితే మాడ్ r⁻ ఏమవుతుంది, స్కేలార్ అవుతుంది. సో మాడ్ r⁻ అంటే ఏంటి, సో ఇక్కడ r⁻ ఈజ్ ఈక్వల్ టు xi⁻/yj⁻/zk⁻ ఎంప్లైస్ మాడ్ r⁻ ఈజ్ ఈక్వల్ టు రిప్రజెంటెడ్ బై స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు, సో మాడ్ r⁻ మీన్స్ √r x² + y² + z². మనం ఏం ప్రూవ్ చేయాలి, గ్రేడియంట్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు r⁻/r అని మనం ప్రూవ్ చేయాలి. అయితే మనకు గ్రేడియంట్లో, సో గ్రేడియంట్ ఆఫ్ r⁻ కాబట్టి మనం ఫస్ట్ ∂r/∂x, ∂r/∂y, ∂r/∂z వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో r² = x² + y² + z² డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్ దృష్ట్యా మనం డిఫరెన్షియేషన్ చేస్తే r² యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, 2r · ∂r/∂x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యొక్క డెరివేటివ్ 2x. సో రిమైనింగ్ ఏమవుతాయి, 0 అవుతాయి. సో కాబట్టి దాన్ని మనం సింపుల్గా చేస్తే ఏమవుతుంది, సో 2r · ∂r/∂x = 2x, ఈ 2 క్యాన్సిల్, ∂r/∂x = x/r. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ఏమవుతుంది, ∂r/∂y = y/r, ∂r/∂z = z/r. ఈ వాల్యూస్ అనేవి మనం గ్రేడియంట్ ఆఫ్ r లో మనం ఉపయోగిస్తాం. సో గ్రేడియంట్ ఆఫ్ r = i⁻∂ϕ/r + j⁻∂ϕ/r + k⁻∂ϕ/z(r). సో దట్ మీన్స్ ఆర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ∂r/∂x, ∂r/∂y, ∂r/∂z. ఈ ∂r/∂x, ∂r/∂y, ∂r/∂z వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, x⁻ (i⁻)(x⁻)+j⁻)(y⁻)(k⁻)(z⁻). ఇందులో 1/r కామన్ తీస్తే ½xi⁻/yj⁻/zk⁻. దిస్ ఈజ్ నథింగ్ బట్ r⁻. సో ఇంప్లైస్ r⁻/r.
సో మనకు అదే కదా ప్రూవ్ చేయాలి. సో గ్రేడియంట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై ఆర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ గ్రేడియంట్ ఆఫ్ 1/r ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్, వేర్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అండ్ మాడ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్, సో గ్రేడియంట్ ఆఫ్ 1/r ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ అని చెప్పాలి. సేమ్ ఇందాక సిమిలర్ గా పై ప్రాబ్లం ఏ విధంగా చేస్తామో అదే తీసుకుంటాం. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ తీసుకొని మనం ఏం చేస్తాం, డోఆర్ బై డో ఎక్స్, డోఆర్ బై డో వై, డోఆర్ బై డో జెడ్ వాల్యూస్ మనం ఫైండ్అవుట్ చేస్తాం. మనకి ఏం కావాలి? గ్రేడియంట్ ఆఫ్ 1/r కావాలి. సో ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ 1/r ప్లస్ ఏ బార్ ఇంటూ డో బై డో ఆఫ్ 1/r ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ 1/r. 1/r యొక్క డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే ఏంటి 1/r అంటే? ఏ విధంగా రాసుకుంటాం? ఆర్ ఇన్వర్స్. ఆర్ ఇన్వర్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? మైనస్ వన్ ఇంటూ ఆర్ పవర్ మైనస్ వన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్. సో మైనస్ ఆర్ పవర్ మైనస్ టూ అంటే ఏమవుతుంది? మైనస్ వన్ బై ఆర్ స్క్వేర్ అని రాసుకోండి, ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్. సేమ్ ఇక్కడ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ బై ఆర్. ఈ వాల్యూస్ సింపుల్గా చేస్తాం. ఏమొచ్చింది? మైనస్ వన్ బై ఆర్ క్యూబ్. ఈ మూడు టర్మ్లో కామన్గా ఉంది కాబట్టి అది కామన్గా తీస్తాం. మైనస్ వన్ బై ఆర్ క్యూబ్, రిమైనింగ్ ఏంటి? ఎక్స్ఐ బార్ ప్లస్ ఐజే బార్ ప్లస్ జెడ్కే బార్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ బార్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్. సో గ్రేడియంట్ ఆఫ్ 1/r ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ గ్రేడియంట్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఆర్ బార్. ఇఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అండ్ మాడ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. మనం ఏం ప్రూవ్ చేయాలి? టూ ప్రూవ్ దట్ గ్రేడియంట్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఆర్ బార్. సో పైన చెప్పినట్టు రెండు ప్రాబ్లమ్స్ కూడా ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ సబ్స్టిట్యూట్ చేయండి. గ్రేడియంట్ ఆఫ్ ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ సబ్స్టిట్యూట్ చేస్తే వన్ ఇంటూ ఆర్ పవర్ ఏమవుతుంది? వన్ మైనస్ టూ అంటే ఆర్ ఇన్వర్స్ ఇంటూ ఆర్ బార్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ బార్ బై ఆర్, ఆర్ బార్ బై ఆర్. సో అదే మనకు వాల్యూ వచ్చింది. సో ఆర్ ఈజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ మనం ముందు చేసినటువంటి రిజల్ట్ వస్తుంది. ఇది జనరల్గా మనకి జనరల్ ఫార్ములా. ఓకే, సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. సేమ్ ఈ వాల్యూస్ అన్ని కూడా మనం సేమ్ పై ప్రాబ్లం ఏ విధంగా చేస్తాం అదే విధంగా మనం ఇక్కడ రాసుకుంటాం. సో గ్రేడియంట్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సో ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ ఏ బార్ ఇంటూ డో బై డో ఎఫ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ క్యాప్ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. ఆర్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ ఏంటి? ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్. అలా జే బార్ కే బార్ కూడా ఫైండ్అవుట్ చేస్తాం. సో ఇందులో డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. సో ఇందులో ఏది కామన్ ఉంది? అన్నింటిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ అనేది కామన్ ఉంది. సో ఆ వాల్యూ కామన్ తీసాం. రిమైనింగ్ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. సో ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ ఏంటండి? ఆర్ బార్. సో కాబట్టి ఏమవుతుంది? ఈ ఆర్ పైకి వెళ్తుంది. సో ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ దిస్ ఈస్ ఆర్ బార్. సో కాబట్టి గ్రేడియంట్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఆర్ బార్. సో ఈ విధంగా మనం సో గ్రేడియంట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. సో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.